దెయ్యాలు భూతాలు ఆత్మలు ఇవంటే భయం కొందరికి ఇంట్రెస్ట్ మరికొందరికి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రపంచంలోని 10 అతి భయంకరమైన ప్రదేశాలు ఓసారి చూద్దామా అమెరికాలోని లూసియానాలో ది మైట్లెస్ సెయింట్ ఫ్రాన్సిస్ విల్లే దీనిని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా చెబుతారు ఇక్కడ 10 మందికి పైగా మృతి చెందారు ఈ భవనం వరండాలో ఇద్దరు చిన్నారుల ఆత్మలు కనిపించాయని అంటారు సింగపూర్ లోని బిషన్ ఎంఆర్టి స్టేషన్ మీ షైమ్ టెంగ్ అనే శ్మశాన వాటికలో నిర్మించబడింది ఈ స్టేషన్ 1987లో ప్రారంభమైనప్పటి నుంచి దెయ్యాల కథలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి కొందరు మహిళలు చేతులు లేకుండా మరికొందరు తల లేకుండా కనిపించారని అక్కడికి వచ్చే ప్రజలు చెబుతారు రొమేనియాకు చెందిన లులియా హాస్డో హౌస్ ను కూడా హాంటెడ్ గా చెప్పుకుంటారు లులియా అనే అమ్మాయి తండ్రి ఆమె జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించాడు ఇక్కడ కూతురి ఆత్మతో కూడా మాట్లాడేవాడని అంటున్నారు ఈ భవనం రొమేనియాలో అత్యంత భయంకరమైన ప్రదేశమని అక్కడి స్థానికులు అంటుంటారు జపాన్లోని ఓకిఘర అడవి ప్రపంచంలోనే ఆత్మహత్యల అడవిగా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం వందలాది మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఇక్కడే ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు ఫిలిప్పీన్స్ లోని మనీలా ఫిల్మ్ సెంటర్ ఇది కూడా దెయ్యాల కొంప అని స్థానికులు నమ్ముతారు దీని నిర్మాణ సమయంలో చాలా మంది కార్మికులు చనిపోయారు ఈ కూలీల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని అక్కడి వారు చెబుతారు ఫ్రాన్స్ లోని చాటేయు డి చాటే బ్రియన్ ప్యాలెస్ భయంకరమైన ప్రదేశంగా అంటారు ఈ ప్యాలెస్ లో ఓ మహిళకు ఆమె భర్త విషం ఇచ్చి హత్య చేసినట్లు సమాచారం ఆమె ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని చెబుతారు ఆమెను చాలాసార్లు చూసినట్టు స్థానికులు అంటుంటారు రిన్హామ్ హాల్ ను బ్రిటన్ లో ఘోస్ట్ హాల్ అని పిలుస్తారు ఇందులో బ్రిటన్ తొలి ప్రధాని సోదరి డోర్తి వాల్పూల్ ఆత్మ సంచరిస్తుందని చెబుతున్నారు డోర్తి వాల్పూల్ ప్రేమ వ్యవహారం కారణంగా ఈ హాలులో బంధించబడిందని ఆ తర్వాత ఇక్కడే మరణించిందని అక్కడి వారు చెబుతారు ఆస్ట్రేలియాలోని బీచ్వర్త్ పిచ్చి ఆసుపత్రిని భూతాలు ఇల్లుగా అంటారు ఇక్కడ 1867 నుండి 1995 వరకు మానసిక ఆసుపత్రి ఉంది 130 ఏళ్ల ఈ పిచ్చాసుపత్రి చరిత్రలో 9,000 మంది రోగులు చనిపోయారు వారి ఆత్మలు ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు దీంతో ప్రజలు ఇక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు డాల్స్ ఐలాండ్ మెక్సికో నుండి 17 మైళ్ల దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ద్వీపం ఈ ద్వీపంలో వేలాది విరిగిన బొమ్మలు వేలాడుతుంటాయి చూడ్డానికి ఇది చాలా భయానకంగా ఉంటుంది ఈ ద్వీపంలో రాత్రిపూట ఎవరూ ఉండరు ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని ప్రజలు నమ్ముతారు ఇక్కడ రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పుకుంటారు ఇక మన రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న భంగర్ కోట భారతదేశంలో అత్యంత ఆతిథ్యం పొందిన కోటగా గుర్తింపు పొందింది
పగటపూట ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది కానీ సాయంత్రం ఇక్కడ నిశ్శబ్దం ఉంటుంది రకరకాల పుకార్లు ఇక్కడ షికారు చేస్తుంటాయి